Hi friends, welcome to online patashala. Iroj manam SSC GD Constable 12th February shift 1 questions ala onna exam paper ala icharu. Alage quantitative aptitude questions ala icharu. Koni questions anevi nen search chesi Hindi channels lo untayi kada, so vaalla nunchi questions anevi nen copy chesi vaati gurinchi cheppabothunnanu. అలాగే ఎవరిని ఛానల్ ఎప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ క్వశ్చన్స్ అనేవి నాకు అసలు తెలియదండి. సో నేను హిందీ ఛానల్స్లో ఉంటాయి కాబట్టి అవి మన తెలుగులో అర్థం కావు కాబట్టి వాటిని తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అయితే నాకు తెలియదు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. మీకు కనుక ఏమైనా క్వశ్చన్స్ తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి, మిగతా వాళ్ళకి యూస్ అవుతుంది. ఓకేనా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ 100 క్వశ్చన్స్ ప్రతిదానికి 1 మార్క్, అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో క్వశ్చన్స్ అనేవి సెక్షన్ వైజ్ అరేంజ్ చేసి ఉన్నాయి, మ్యాథ్స్, రీజనింగ్, జీకే, హిందీ. సో ఇదే సీక్వెన్స్ కాకపోయినా అన్నీ ర్యాండమ్గా ఉండొచ్చు, బట్ క్వశ్చన్స్ అన్నీ సెక్షన్ వైజ్ అనేది డివైడ్ చేశారు. సో ఇంగ్లీషు హిందీలో నుంచి ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ 25, రీజనింగ్ 25, జీకే ఆర్ జనరల్ అవేర్నెస్ 25, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి 25 క్వశ్చన్స్. ఓవరాల్గా 100 క్వశ్చన్స్, 90 మినిట్స్. సో ఈరోజు ఎగ్జామ్ పేపర్ వచ్చేటప్పటికి ఈజీ టు మోడరేటే ఉన్నాయి. సో నిన్న కూడా ఈజీ టు మోడరేటే ఉన్నాయి, డిఫికల్ట్గా అయితే ఏమి ఇవ్వట్లేదు. అండ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ మాత్రం అన్నీ ఒకే మోడల్ ఇస్తున్నారు. సో నిన్న ఏవైతే మోడల్ ఇచ్చారో ఆ మోడల్సే ఈరోజు కూడా అడగడం జరిగింది. సో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, సో ఇక్కడ చూస్తే మ్యాథ్స్ ఈజీగానే ఇచ్చారు, రీజనింగ్ మోడరేట్గా ఇచ్చారు, అలాగే జీకే అండ్ జనరల్ అవేర్నెస్ ఈజీ టు మోడరేట్, ఇంగ్లీష్ కూడా ఈజీగా ఇచ్చారు. సో రీజనింగ్ జీకే కొంచెం ఈజీ టు మోడరేట్ లెవెల్ దాకా వెళ్ళింది. సో ఓవరాల్గా ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఈజీ టు మోడరేట్. సో మనకి క్వశ్చన్స్ వచ్చేటప్పటికి మీరు అబ్జర్వ్ చేస్తే బుక్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు జీకేలో అబ్జర్వ్ చేస్తే నిన్న టూ టు త్రీ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు, అలాగే ఈరోజు కూడా ఒక బుక్ అడిగారు. సో ఈ బుక్స్ అన్నీ నేను ఆల్రెడీ ఛానల్లో బుక్స్ అండ్ ఆథర్స్ అనే ఒక వీడియో కంప్లీట్ వీడియో పెట్టాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అన్నిటికి ఆథర్స్ ఎవరు అని, సో ఆ వీడియో ఒకసారి చూడండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ వీడియోలో చెప్పిన 2-3 క్వశ్చన్స్ అనేవి ఈ 2 డేస్లో ఇవ్వడం జరిగింది. మేబీ ఛాన్స్ ఉంటే ఆ రిమైనింగ్ కూడా 1-2 మీకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో ఆ వీడియో ఒకసారి చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో కిందన్న ఇచ్చిన వాళ్ళలో మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే బుక్ని ఎవరి ఆటోబయోగ్రఫీ, ఎవరిది, మహాత్మా గాంధీ గారిది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ప్రజెంట్స్ స్పెషల్ అటానమస్ స్టేటస్ టు ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ అటానమస్ స్టేట్ అనే స్టేటస్ అనేది ఉంది. సో అది ఏ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 370. హూ ఈస్ ద ప్రజెంట్ స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ప్రజెంట్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు, రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్. నెక్స్ట్, హూ ఈస్ ద యంగెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు బి అవార్డెడ్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. సో యంగెస్ట్ అతి పిన్న వయస్కులు ఎవరు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ వచ్చిన వాళ్ళు. సో అభినవ్ బింద్రా. నెక్స్ట్, రిఫార్మర్ హూ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న రిఫార్మర్ ఎవరు, అరబిందో ఘోష్. నెక్స్ట్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి. సో ఎక్కడున్నాయి, బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ నాట్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. సో కింద ఇచ్చిన వాటిల్లో ఇండస్ రివర్కి ట్రిబ్యూటరీ ఏది కాదు, ఏది, గంగా అనేది ట్రిబ్యూటరీ కాదు, గంగానే ఒక నది కదా, సో దానికి ట్రిబ్యూటరీ కాదు. నెక్స్ట్, స్టడీ ఆఫ్ వైరస్. సో వైరస్ని చదివితే ఆ స్టడీని ఏమంటారు, సో వైరాలజీ. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ కూడా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ చెప్పాను, ఒకసారి అవి కూడా చూడండి. నెక్స్ట్, ఎలాస్టిసిటీకి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. సో ఇవి హిందీ క్వశ్చన్స్. నెక్స్ట్, ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ. సో సింగిల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ని ఏ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నారు, ఏ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి. నెక్స్ట్, హూ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ ఇన్ 1998. సో 1998లో ఎకనామిక్స్కి ఇచ్చిన నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది ఇండియన్కి, సో అమర్త సేన్.
నెక్స్ట్ నేమ్ ద ఇండియన్ వికెట్ కీపర్ హూ హ్యాస్ టేకెన్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాచెస్. సో ఇండియన్ వికెట్ కీపర్ ఎవరైతే హయ్యెస్ట్ క్యాచెస్ పట్టారు అన్నది ఎవరు? ఎంఎస్ ధోని. నెక్స్ట్ హూ ఈజ్ ద టాప్ గోల్ స్కోరర్ ఇన్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్. సో ఇండియన్ ఫుట్బాల్ టీంలో టాప్ గోల్స్ ఎక్కువ గోల్స్ చేసిన ఇండియన్ ఫుట్బాల్ టీం మెంబర్ ఎవరు? సునీల్ ఛెత్రి. నెక్స్ట్ హవా మహల్ ఎక్కడుంది? జైపూర్లో ఉంది. సో ఈ క్వశ్చన్స్ కూడా నేను వేరే ఛానల్స్లో ఉన్నాయి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అంతకుమించి ఈ క్వశ్చన్స్ ఇచ్చారా లేదా అన్నది నాకైతే తెలియదండి. ఓకేనా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఏమని ఇచ్చారంటే ఫస్ట్ ఏ టు బి అనేది ఒక డిస్టెన్స్ ఉంది. సో ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు 30 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళారు, అలాగే బి నుంచి ఏకి వచ్చినప్పుడు 35 కిలోమీటర్స్ పర్ అవర్తో ఆ స్పీడ్తో వచ్చారు. సో ఏ నుండి బికి, బి నుండి ఏకి మొత్తం టోటల్ టైం ఎంత పట్టిందంటే 39 మినిట్స్ పట్టింది. సో అయితే ఏ నుంచి బికి డిస్టెన్స్ ఎంత? సో ఈ సేమ్ క్వశ్చన్ నిన్న కూడా ఇచ్చారు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 S2 by S1 plus S2 into total time. సో 30 into 35 by 65 into 39 by 39 మినిట్స్ అన్నారు కాబట్టి దాన్ని అవర్స్లోకి మార్చాలి కాబట్టి బై 60 చేస్తే 10.5 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే సెల్లింగ్ ప్రైజెస్ టు కాస్ట్ ప్రైస్, అంటే సెల్లింగ్ ప్రైజెస్ టు కాస్ట్ ప్రైస్ రేషియో 4:3 ఇచ్చారు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగారు. సో మనకు తెలుసు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ 3 పార్ట్స్ ఉంది. సో 3 తీసుకుని 3 minus cost price 3 by cost price 3. సో 33.3% అనేది ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఏస్ టు బి అనేది 3:4 ఇస్తే బీ బై ఏ ఇంటూ ఏ బై బి ఎంత అవుతుంది అన్నారు. సో సింపుల్ క్వశ్చన్ కాకపోతే కొంచెం వేరేలా అడిగారు అంతే. సో బీ బై ఏ ఇంటూ ఏ బై బి డైరెక్ట్ మీరు వేసేస్తే 1 వస్తుంది. సో ఏస్ టు బి వాల్యూ మనకేమీ అవసరం లేదు. నెక్స్ట్ సర్కిల్ పెరిమీటర్ ఇచ్చారు. సర్కిల్ పెరిమీటర్ స్క్వేర్ పెరిమీటర్ ఈక్వల్ అన్నారు, అంటే 2πr = 4a. అయితే సర్కిల్ ఏరియా కూడా ఇచ్చారు. సర్కిల్ ఏరియా ఎంత? 616 మీటర్ స్క్వేర్. సో సర్కిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ కాబట్టి దాన్ని 2 ఈక్వల్ చేస్తే మనకి రేడియస్ 14 వస్తుంది. సో 14 వచ్చిన తర్వాత పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ మనకి ఏం తెలుసు? 4a అని తెలుసు. సో 4a ఈజ్ ఈక్వల్ టు 2πr. సో మీరు ప్రతి వాల్యూని ఆర్ తెలుసు కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత వచ్చింది? 22 వచ్చింది. నెక్స్ట్ ఏ బై బి ఏమో 2:3 ఇచ్చారు, బి బై సి ఏమో 4:5 ఇచ్చారు. సో సేమ్ క్వశ్చన్ నిన్న కూడా ఇచ్చారు. సో a:b:c ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అన్నారు. సో మీరు ఏం చేస్తారంటే b అనేది రెండింటిలో కామన్ ఉంది కాబట్టి b వాల్యూ ఇక్కడ ఏతో మల్టిప్లై చేయండి, అలాగే ఇక్కడ b వాల్యూ ఇక్కడ cతో మల్టిప్లై చేయండి. అప్పుడు 4:2 = 8, అలాగే 3:5 = 15. సో ఈ రెండు b వాల్యూస్ రెండు ఈక్వేట్ చేయాలి కాబట్టి సో 3:4 = 12. సో 8:12 = 15. అలాగే ఒక బాడ్ మాస్ సింప్లిఫికేషన్ ఒకటి ఇచ్చారు. 2 + 4 / 2 - 1/2 × 1/4 / 8 - 3 / 1/4 + 6. సో దీన్ని ఫస్ట్ మీరు డివైడ్ చేసుకోవాలి. సో బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సో 2 + 4/2 - 1/2 × 1/4 అలాగే 8/3 / 1/4 అంటే 4π వస్తుంది కాబట్టి 3:4 = 12. సో మొత్తం వాల్యూ ఎంత వస్తుంది? 31/16. నెక్స్ట్ అలాగే ఒక డిస్కౌంట్ ప్రాబ్లం ఒకటి ఇచ్చారు. సో సమ్ షర్ట్ కానీ ప్యాంట్ కానీ తీసుకుంటే ఆ షర్ట్ మీద ఒక 20% డిస్కౌంట్ ఇచ్చారు. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 80, అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అని అన్నారు. సో ఎంఆర్పి ఎంత అన్నారు. సో 80% డిస్కౌంట్ మనకి సెల్లింగ్ ప్రైస్ 80 అయితే 100% ఎంత అవుతుంది? 100 అవుతుంది. నెక్స్ట్ a:b:c ఏమో 3:4:5 అయితే 1/a:1/b:1/c ఎంత? నెక్స్ట్ ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 5390. సో మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నారు. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 - d% / 100 × మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. అలాగే ఒక త్రీ క్వశ్చన్స్ ఏమో హెచ్సిఎఫ్ ఎల్సిఎం రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చారంట. అలాగే టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్గా 3 క్వశ్చన్స్, మెన్సురేషన్ కోను రెక్టాంగిల్ వాటి గురించి సంబంధించి 2 క్వశ్చన్లు, ప్రాఫిట్ లాస్ మీద 4 to 5 క్వశ్చన్స్, అలాగే లక్షద్వీప్ ఐలాండ్ సిచ్యుయేటెడ్ ఇన్, సో లక్షద్వీప లేకపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకు తెలీదు. సో 2 క్వశ్చన్స్ అనేవి బయటకు వచ్చాయి. నెక్స్ట్
సూఫీ మ్యూజిక్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్, ఎక్కడి నుంచి, ఏ ఇండియన్ ఆరిజిన్ నుంచి సూఫీ మ్యూజిక్ అనేది వచ్చింది. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ పాజిటివ్ 4 × 8. సో అది 8 × 1 + 2 + 3 × 4 మొత్తం 20 వస్తుంది యావరేజ్. సో ఇది ఈరోజు పేపర్. హోప్ మీ అందరికి యూస్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైనా ఈరోజు ఎగ్జామ్ రాస్తుంటే కనుక మీ క్వశ్చన్స్ కూడా కింద షేర్ చేయండి. సో ఇవి రైటా రాంగా అన్నది విషయం పక్కన పెడితే ఎగ్జాక్ట్ వాల్యూస్ అవి అయ్యి ఉండకపోవచ్చు. జస్ట్ మీకు క్వశ్చన్ మోడల్ అనేవి ఇలా ఇస్తున్నారని మనకు తెలుస్తుంది. ఓకేనా? సో మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఇంకా వేరే క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.